హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉంది నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. పచ్చి మామిడికాయలతోటి మనము స్పైసీగా పచ్చళ్ళు చేసుకోవడం చూసాం, కానీ మామూలుగా షుగర్ తోటి స్వీట్ పీకిల్ చేయడం మనం ఎప్పుడు చూడలేదు కదా. నేను వెరైటీగా స్వీట్ పీకిల్ చేసి చూపిస్తున్నాను. ఇది టిఫిన్స్లోకైనా స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పము, ఇంకా బ్రెడ్లోకైనా, ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడైనా వాటిల్లోకైనా చాలా బాగుంటుంది. తీయ తీయగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది. కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెము తీపిగా తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం మటుకు ఈ పికిల్ చాలా బాగుంటుంది. దానికోసము ఈ స్వీట్ పికిల్ కోసం ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి. నేనైతే మా చెట్టువే ఒక 3 కాయలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అవి నీట్గా కడిగేసుకోవాలి. పైన తోడమంతా చాకుతోటి కట్ చేసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. అస్సలు తెమ్మ తగలొద్దండి ఈ పికిల్కి. తెమ్మ తగిలితే మాత్రము పాడైపోతుంది. ఎక్కడా కూడా అస్సలు తెమ్మ తగలకుండా చూసుకోండి. తెమ్మ తగలకుండా ఉంటే ఇది 3 నెలలైనా నిలువ ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా. అదే మీకు సంవత్సరం పాటు నిలువ ఉండాలి అనుకుంటే మాత్రము ఎక్కువ చేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, సంవత్సరం పాటు కూడా నిలువ ఉంటుంది. తర్వాత అవి కడుక్కున్న తర్వాత పైన తొడని తీసేసుకొని నీట్గా తుడిచేసుకొని అది గ్రేడర్ తోటి మొత్తం నీట్గా గ్రేడ్ చేసుకోవాలి, తురుము పట్టేసుకోవాలి. నేను మొత్తము ఆ తురుము 3 కాయలకి నాకు 1/2 కేజీ వచ్చిందండి. 1/2 కేజీకి 1/2 కేజీ షుగర్ వేసేసుకొని మొత్తము కలిపేసుకున్నాను. అది మొత్తం వాటర్ వాటర్గా అయిపోయింది షుగర్ అనేది. మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసేసుకోవచ్చు. బెల్లంతో చేసుకున్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. పెద్ద మంట మీద పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉండాలి అడుగంటిద్ది, లేకపోతే గరిటెతోటి తిప్పుకుంటూ అది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. మనకి మొత్తం ఇది అనేది తీగ పాకం రావాలండి. లడ్డు పాకం ఉంటుంది కదా, దానికంటే కొంచెం ముదురు తీగ పాకం రావాలి. ఆ తీగ పాకం వచ్చే వరకు దాన్ని ఉడికించుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అదే అప్పటికి ఇంకా రాలేదు. నేను చూపించేటప్పటికి ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చాను. ఉడకనిస్తే ఒక 5 నిమిషాల తర్వాత నాకు పాక అనేది వచ్చింది. అలా తీగ పాకు వచ్చిన తర్వాతే మనము తర్వాత ఉప్పు కారము వేసుకోవాలి. ఉప్పు కారము మీకు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి. చూడండి, అలా తీగ పాకం వచ్చిన తర్వాత నేనైతే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేశాను. మీరు ఆ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ చిన్న మంట పెట్టేసుకొని ఉడికించుకోండి కొంచెం దగ్గర పడే వరకు. దించే ముందు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూడండి, అలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అలా గట్టిగా అయిపోయింది. మరీ గట్టిగా ఏం కాదు, మామూలుగా మనకి పచ్చళ్ళు అయితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. తర్వాత మనకి గ్లాస్ బాటిల్లో కానీ పింగాని దాంట్లో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్లో వాటిల్లో అయితే పెట్టకండి, పింగానిదైనా లేకపోతే గ్లాస్ బాటిల్లో కానీ పెట్టేసుకోండి. నేను నా దగ్గర అయితే పింగానిది జారుంది, అయితే దాంట్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, అలా పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు కూడా అది నిలువ ఉంటుంది. ఇది దాదాపు 3 నెలలు ఉండే ఛాన్స్ ఏం లేదండి. పిల్లలైతే ఒట్టిదే తినేస్తారు. చూడండి, అలా పెట్టేసుకోండి. చాలామంది పిల్లలైతే ఇది ఒట్టి తినడానికే ఇష్టపడతారు. నేనైతే చపాతీ చేసుకొని చపాతీకి అది మొత్తము అప్లై చేసేసుకొని తింటున్నాను. మీరు దేంట్లో తినాలనుకున్నా అది పచ్చడి అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, అలా రోల్ చేసుకొని తినేస్తే ఈ పికిల్ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.